హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కొడవలూరు మండల కేంద్రంలోని హరిజనవాడలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపకాంతులతో స్వామి అమ్మవార్ల కటౌట్లు, వెంకటేశ్వర స్వామి కటౌట్, శివపార్వతులు, సీతారామ లక్ష్మణ హనుమాన్ కటౌట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో, వివిధ పరిమళ పుష్పాలతో పూలంకరణ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ వీరిచలపతిరావు, ఆర్టీఏ మురళీమోహన్, ఎంవీఆర్ ట్రాన్స్పోర్ట్ శ్రీనివాసులరెడ్డి, దిలీప్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మేళతాళాలు, బాణాసంచ నడుమ గ్రామంలోని భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాధాకృష్ణ, కోవూరు వెంకి, కె మురళి, హరికృష్ణ, నక్క రాజా, కిరణ్, శ్రీకాంత్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క హనుమంతుడి శ్రీ జయాంజనేయుని కృపా కటాక్షాలకి అందరూ కూడా పాత్రులయ్యి ప్రీతి పాత్రలు అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. కొడవరూరులో ఈ దివ్యమైన ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా హనుమత్ జయంతి చాలా మహాఘనంగా జరుగుతుంది. ఈ వేడుకలను జరిపిస్తున్న చైర్మన్ వారికి, కమిటీ వారికి మనస్ఫూర్తిగా మా యొక్క రవాణా శాఖ వారి తరఫున ధన్యవాదాలు మరియు శుభాభినందనలు తెలియజేస్తున్నాము. భక్తులందరూ కూడా చాలా వినయ విధేయతలతో అలాగే భక్తితో ఎప్పుడు కూడా జయాంజనేయ స్వామిని ప్రార్థిస్తూ వారిలో ఉన్న దాన్నేమంట భయాల్ని పాపాలని వైదొలుగుతూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ యొక్క క్షేత్రానికి రావటం అనేది మాకు భగవంతుడు ఇచ్చిన ఒక వరంగా, ఒక అవకాశంగా భావించి భగవంతుని మనస్ఫూర్తిగా అందరూ కూడా సర్వే జనా సుఖినే భవంతు, సర్వే జీవా సుఖినే భవంతు అనేలాగా ఉండాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. కొడవలూరు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి నా నమస్కారం. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో దర్శించుకోవడం జరిగింది. మరి ఉన్నటువంటి అందరూ కూడా దేవస్థానంలో పండగ వాతావరణంలో ఈ యొక్క ఉత్సవం ఏర్పాటు చేయడం, మరి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ ఈ యొక్క దేవుని దర్శనం పాఠ్యం తెలిసినటువంటి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి ఈ యొక్క ఊరినేతనేమి అన్ని రకాల అభివృద్ధి చెందే విధంగా కూడా ఆ దేవుడు ఆశీర్వదించాలని, రాబో రోజుల్లో కూడా ఇంకా గ్రామం అయితేనేమి, హరిజనవాడు అయితేనేమి మంచి అభివృద్ధితో ఉన్నటువంటి పిల్లలు అయితేనేమి, పెద్దలు అయితేనేమి, వృద్ధులు అయితేనే ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ ప్రసన్నాంజనేయ స్వామితో. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.